హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అరకప్పు పంచదార పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన పిండిని కొద్దిగా తీసుకొని చపాతీ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద సైజు చపాతీ చేసుకున్న తర్వాత ఒక వాటిల్ మూత తీసుకొని బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న బిస్కెట్స్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ ఒకవైపు బిస్కెట్స్ ఇలా రెండు వైపున ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.